భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో హైడ్రామా నడుస్తోంది. మూడో వార్డ్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును బలవంతంగా లాక్కెళ్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కాంగ్రెస్ నేతలు నిర్బంధించారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి నాగేశ్వరరావును కిడ్నాప్ చేసి కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారని వారంటున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజాప్రతినిధులు మినహా మిగతా ఎవరినీ లోనికి రాకుండా బారికేడ్లు అమర్చారు. మున్సిపల్ చైర్మన్ పై ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వార్డ్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. మొత్తం 24 మంది వార్డు కౌన్సిలర్లలో మున్సిపల్ చైర్మన్పై 19 మంది తిరుగుబావుట ఎగురవేశారు. వీరంతా గత 15 రోజులుగా క్యాంపులో ఉన్నారని సమాచారం. వీరిలో సిపిఐకి చెందిన ఒక కౌన్సిలర్, న్యూ డెమోక్రసీకి చెందిన మరొక కౌన్సిలర్ కూడా ఉన్నట్లు తెలిసింది. చైర్మన్ పదవి నుంచి దించాక బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతారని సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. మున్సిపల్ చైర్మన్ పైన అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని కోరారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డీవీ అంటే దమ్మాలపాటి వెంకటేశ్వర మున్సిపల్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మళ్ళీ అవిశ్వాస తీర్మానం కోరడంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 19 మంది కూడా అవిశ్వాస తీర్మానం తిరుగుబావుట ఎగరవేసి 19 మందికి కూడా కలెక్టర్ కి ప్రియాంక అలాగే కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ రోజు అవిశ్వాస తీర్మానంకి ప్రవేశపెట్టాలని గడువు నిర్ణయించడంతో ఒకసారిగా కారణం మొత్తం కౌన్సిల్ సమావేశానికి వస్తున్నటువంటి అసంతృప్తి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఆ కౌన్సిలర్లో 17 మొత్తం 24 మంది కౌన్సిలర్లకు సంబంధించి 17 మంది కౌన్సిలర్లు వస్తే అవిశ్వాసం నెగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం 15 మంది మాత్రమే అక్కడ కౌన్సిల్లో మాత్రం ఉన్నారు. 15 మంది కౌన్సిల్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మూడో వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి కొక్కు నాగేశ్వరరావుని అతని ముందే అంటే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనోజ్ తారుప్రియ నాయకు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కోరం కనకయ్య ఇద్దరు సమక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు అతని సతీమణి కుమార్తె కూడా వచ్చి ఆ మున్సిపల్ కౌన్సిల్ ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. తీర్మానానికి సంబంధించి కూడా మొత్తం పూర్తిగా అంటే గతంలో వచ్చినటువంటి ఆయన మీద ఆరోపణలు కావచ్చు ఆయన మీద ప్రవేశపెట్టిన ఈ 19 మందిలో కూడా 15 మంది రావడంతో అవిశ్వాస తీర్మానం మొత్తం నెగ్గే అవకాశం కూడా కనిపించడం లేదు. పూర్తిగా అతను మళ్ళీ అతనని కాంగ్రెస్ పార్టీలో చేర్చినందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆయనకి అవిశ్వాస తీర్మానాన్ని లేకుండా చైర్మన్ కో ఇవ్వాలని చెప్పేసి ముందుగస్తుగా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకి చైర్మన్ పదవి నుంచే విధంగా అవిశ్వాసం వీగిపోయే విధంగా కూడా చర్యలు తీసుకుని దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా సమావేశానికి రానియకుండా అడ్డుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అవిశ్వాసం వీగిపోయిందని కూడా చర్చ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే అధికారికమైన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే దీని నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో మొత్తం ఇల్లందులో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎవరిని కూడా లోపల అనుమతించే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏదైనా ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అలీషా, థ్యాంక్ యూ.